రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందని కుటుంబం లేదని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామ రక్ష అని కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇదే సంతోషం, ఇదే కేంద్రంలో తెలంగాణ గడ్డ మీద మళ్ళీ గులాబీ జెండా, ఈ మంత్రిల మళ్ళీ గులాబీ జెండా ఎగరవేయడానికి కంకణం కట్టుకున్న మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా. ప్రతిపక్ష జాతీయ పార్టీల సమక్య కృషితోటి ఎర్ర కోట మీద కూడా ఆ కేసీఆర్